నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. వైసీపీ నేతలు సినీ హీరో రజనీకాంత్ పై చేస్తున్న విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. రజనీకాంత్ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు విజన్ పైన ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్ ఏపీకి మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు. దీనిపైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతుగా ఉంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల అంటూ నిలదీస్తున్నారు. చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అంశాలపై వైసీపీ ముఖ్య నేతలు స్పందించారు. మంత్రులు, మాజీలు వరుసగా రజనీకాంత్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1995లో జరిగిన వైస్రాయ్ ఎపిసోడ్లో రజనీకాంత్ నాడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ నాడు చంద్రబాబు గురించి చెప్పిన అంశాలు రజనీ మర్చిపోయారంటూ నిలదీశారు. రజనీకాంత్ లక్ష్యంగా వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. బీజేపీతో స్నేహం కోసం రజనీకాంత్ను చంద్రబాబు రంగంలోకి దించారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రజనీకాంత్ పైన వ్యాఖ్యలపైన కామెంట్స్ మొదలయ్యాయి. ఇదే అంశంపైన చంద్రబాబు స్పందించారు. ట్వీట్ ద్వారా వైసీపీ నేతల తీరును ఖండించారు. అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్పై వైసీపీ మోకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణమని అన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీకాంత్ లాంటి లెజెండరీ పర్సనాలిటీలపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పోకళ్లపై ఆయన చిన్న విమర్శ చేయలేదు, ఎవరిని చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థంపర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరని బాబు పేర్కొన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మివేయటమే. నోటిదూళ్ల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గత శుక్రవారం విజయవాడ వచ్చిన రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రాజకీయాలపైన మాట్లాడొద్దని తన అనుభవం చెబుతోందంటూనే చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు తాజా డిమాండ్ పై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.